So chala thanks Pawan Kalyan garu vachinanduku and intenandi inte migilindi May 6th ke maaku idlu ante chadivimpulu మీరు ఇవ్వక్కర్లేదండి. మీరు ఇలా రావడమే మాకు పెద్ద చదివింపు కాబట్టి. అంటే ఈడు అనేది మీకు ఎలాగైతే డౌట్ ఉందో ద సేమ్ వే చాలామందికి ఈడు అనే పదం తెలియదు. ఉత్తరాంధ్రలో ఈడ్లు అంటే చదివింపులు, ఈడ్లు ఈడ్లు అంటే ఈడు ఆడు లాగా ఈడ్లు, ఈడుకు కూడా మర్యాద అనమాట ఈడ్లు. సో థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. ఆడియో ఫంక్షన్స్ కొత్తగా ఉంటుంది, ఇప్పుడు వచ్చిన పబ్లిక్ మీటింగ్స్ అంటే ఈజీగా ఉంటుంది, కానీ ఇలాంటి ఆడియో ఫంక్షన్స్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది. నాకు కూడా ఇలా పక్కన కూర్చోవడం ఇంతగా ఉంది. ఇప్పుడు సుమ గారిని ఇప్పుడు కంపేరింగ్ చేస్తూ చూడటం తప్ప, సుమ గారు నటించిన అంటే నటించిన ఉద్దేశం ముఖ్య పాత్ర అంటే కథానాయిక అంటారు, ఏముంటుందండి? కథానాయికేనండి. కథానాయిక హీరో ఉన్నారా? హీరోయినే. విజయ్ కుమార్ గారి దర్శకత్వంలో జయమ్మ పంచాయతీ కథానాయకగా సుమ గారు నటించడం చాలా సంవత్సరాల తర్వాత, ఇది చాలు. దాసరి గారి దర్శకత్వం తర్వాత చాలా అంటే ఎన్ని దశాబ్దాలు అనుకోవచ్చు, 14 సంవత్సరాలు అనుకోవచ్చు. అది సరిపోతుందండి, లేకపోతే అందుకే ఎక్కువ అవుతుంది కదా దాదాపు దాదాపు ఒక 1.5 కొంచెం తక్కువ వేసుకుని 12 సంవత్సరాల క్రితం ఆవిడ హీరోయిన్గా నటించాను. ఇలా ఫంక్షన్స్లో కాకుండా కంపేరింగ్ కాకుండా మళ్ళీ సినిమాలు చూసే అవకాశం జయమ్మ పంచాయతీ ద్వారా ప్రేక్షకులకు వచ్చింది. సుమ గారి మీద నాకు ప్రత్యేకమైన అభిమానం, ఎందుకంటే నేను చాలా ఆత్మీయంగా మాట్లాడగలిగే వ్యక్తి. ఐఫై షూటింగ్ మధ్యలో కూడా ఇలా రావడానికి నన్ను అస్సలు మాట్లాడిన సినిమా ఫంక్షన్స్ అలాంటి నన్ను మాట్లాడించగలిగే శక్తి ఆవిడకుంది.